अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल मुखीत। आप देख रहे हैं एमएनटी न्यूज़। टीआरएस पार्टी दफ्तर महबूब नगर में मुदीराज तबके के लोगों ने टीआरएस पार्टी के तायद का ऐलान करते हुए टीआरएस पार्टी में शमूलियत अख्तियार की। साबिका एमएलए महबूब नगर श्रीनिवास गौर और कारगुजार वजीर साहद लक्ष्मण रेड्डी, मुदीराज स्टेट प्रेसिडेंट और एमपी बंडा प्रकाश के साथ प्रेस कॉन्फ्रेंस की, जिसमें मीडिया नुमाइंदों से बात करते हुए श्रीनिवास गौर ने कहा कि मुदीराज समाज की तरक्की के लिए कांग्रेस हुकूमत मुत्तहिदा रियासत आंध्र प्रदेश के 23 ज़िलों को मिलाकर 2 करोड़ से ज़्यादा बजट नहीं दिया जाता था, जबकि टीआरएस पार्टी इख्तदार में आने के बाद सिर्फ महबूबनगर ज़िले में यही मोदीराज समाज की तरक्की के लिए 320 करोड़ रुपये इस साल बजट दिए गए। इस मौके पर लक्ष्मण रेड्डी ने कहा कि केसीआर तमाम तबकात के लिए मसावी काम कर रहे हैं। 23 జిల్లాల్లో పట్టుమని ఒక 10 కోట్లు కూడా పెట్టిన బడ్జెట్లో కట్టాయింది ఎక్కర్లేదు, కోటి రూపాయలే, కోటి కొట్టినారు 23 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి. కానీ ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలోనే 320 కోట్లు ఈ సంవత్సరం చేపల పెంపకానికి, వాహనాలకు, పనిముట్లకు ఇచ్చినటువంటి 2 రాష్ట్రాలు కలిపి 1 కోటి ఎక్కడ, మన ఒక జిల్లాకు 320 కోట్లు ఎక్కడ అని ఒక తేడా చూసుకోండి. ఈరోజు ఏ కులమైనా కానీ ఇదే వ్యత్యాసం ఉంటుంది. ఏ వృత్తి కులం కానీ, ఏ చిన్న కులం కానీ, ఏ పెద్ద కులం కానీ, ఏ రైతు కానీ, ఏ రైతు బిడ్డ కానీ, ప్రతి వృత్తికి తెలంగాణలో ఆంధ్రాలో తేడా ఎంత అంటే 1 కోటికి 320 కోట్లు ఎట్లనో అట్లా. అక్కడ కొబ్బరి చెట్లు చనిపోతే వరదలు వచ్చి డబ్బులు ఇచ్చారు, కానీ మా రైతు బిడ్డలు పంటలు వెనక చనిపోతే ఒక పైసా కూడా ఇవ్వలేదు. అన్ని 6 గంటలు కంటిన్యూ కరెంటు కూడా ఇయ్యని వాళ్ళు, ఇలా 24 గంటలు కరెంటు చూసి ప్రాజెక్టులు కంప్లీట్ అవుతున్నాయి, పట్టణం పోయిన మా పెద్ద రైతులు వాపసు వస్తున్న చూసి ఇలాంటి చేపలు గొర్రెలు కుల వృత్తులు అందరూ కూడా బాగుపడడం చూసి తట్టుకోలేక కూటమి పేరు మీద ఇలా రేపు ఎల్లుండి సినిమా విడుదలవుతుంది. చూడు ఎంత పంచాయతీ ఉంటుంది, ఇక కొట్టుకోవడం, గుద్దుకోవడం. 40 మంది ముఖ్యమంత్రుల పుటాపట్టిన వస్తుంది. ఏ పార్టీ అయినా మేము గెలిస్తే పలాయన ముఖ్యమంత్రి అని చెప్తారు, మరి ఆ కూటమికి దమ్ముంటే పలానా ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి ఎలక్షన్లో రమ్మని చెప్పండి. ఆ కూటమిలో నాయకులకు ధైర్యం ఉంటే 5 సంవత్సరాలు పలానా వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, ఆ పేరు చెప్పి బయటికి రమ్మని చెప్పండి. పేర్లు లేని, నాయకత్వం లేని కూటమితో ఇవాళొచ్చి తెలంగాణని మోసం చేయడానికి, తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళ మాటలు నమ్మరు, టీఆర్ఎస్ వైపే ఉంటారు. ఇలా ముదిరాజ్ మహాసభ నుంచి మీటింగ్ పెట్టడం జరిగింది, ప్రెస్ మీట్. ఇప్పటికే అన్ని కులాల మీటింగ్లు అయినాయి, మా రైతులు కూడా మీటింగ్ పెట్టారు, బ్రాహ్మణులు పెట్టారు. రైతులంటే అత్యధిక శాతం తెలంగాణ రాష్ట్రం ఎవరైతే సాధించడం జరిగిందో ఉద్యమ నాయకుడినే మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడం మన అదృష్టం. మరి కేసీఆర్ గారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలి, అందరు అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ఎన్నో రోజులుగా నిర్లక్ష్యానికి గురైన బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కావాలి అని వాళ్ళ అభ్యున్నతి కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూనే వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆయా వృత్తులను కూడా ఎంకరేజ్ చేస్తూ మరి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందే విధంగా కార్యక్రమాలు చేపట్టి ముందు పోతూ ఉన్నారు. మరి ఈరోజు ముదిరాజ్ సోదరులకు కూడా ఆటలాడిన పెద్దలు చెప్పినట్టుగా గతంలో ఎప్పుడు లేని విధంగా మరి వారికి ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడంతో పాటు మళ్ళీ ఆ వృత్తి నైపుణ్యంతో చేసుకొని బాగుపడే దిశగా
మరి వాళ్ళకి అవసరమైన అన్ని వనరులు కూడా సమకూర్చడం జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే మరి వారికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కొరకు వెహికల్స్ కూడా సబ్సిడీపై అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ముద్రా సోదరులు కూడా చేపల పిల్లల పెంపకం కానీ వాటిని పట్టి మన అమ్మడం విషయంలో కానీ వారు సరైన సహకారం ప్రభుత్వ పరంగా లేక మరి మధ్య దళారుల ప్రమేయం ఎక్కువ ఉండి అసలైన ముద్రా సోదరులకు దానివల్ల లాభం తక్కువ జరుగుతూ ఉంది. అలా దృష్టిలో పెట్టుకొని వాళ్ళే చేపలు పట్టి స్వతహాగా ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ దిశగా మరి కార్యక్రమం చేపట్టి మరి ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా గత కంబైన్డ్ స్టేట్లో బడ్జెట్ సోదరులు గమనిస్తూ ఉన్నారు. అట్లాగే రాష్ట్రం అంతటా ప్రజలు ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం ద్వారానే మనకు భవిష్యత్తు కనిపిస్తూ ఉంది అనే దిశగా ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మరి గత ప్రభుత్వాల పాలనలో వెనుకబడ్డ ఈ జిల్లాకు ఇప్పుడిప్పుడే మంచి రోజులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ అన్నీ కూడా కంప్లీట్ చేసి అది ప్రాంత రైతులకు ఇప్పటికే దాదాపు 8 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. మరి వలసలు కూడా వాపసు వస్తూ ఉన్నాయి. అట్లాగే పాలమూరు ఎత్తిపోతుల పథకాన్ని కంప్లీట్ చేసి మిగతా ప్రాంతానికి కూడా సాగునీరు అందిస్తానని మొన్ననే ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు నీళ్ళు అందిస్తానని మరి సభలో ఉన్నపడతారు కూడా చెప్పడం జరిగింది. ఆ దిశగా 14 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి గారి కానుక ఇచ్చి ఈ జిల్లానికి అభివృద్ధి ప్రజలు ముందుకు తీసుకెళ్తామని ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ పరిణామం చాలా శుభ పరిణామం. ప్రజల్లో ఇటువంటి చైతన్యం రావడం అనేది అవసరం. మరి సందర్భంగా మరొకసారి జిల్లా ప్రజలందరూ నేను కోరుతా ఉన్నాను, మన జిల్లా అభివృద్ధిలో పోతున్న సందర్భంగా వచ్చిన ఎన్నికల్లో మరి 14 సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకేద్దామని తెలియజేస్తూ మరి ముద్రా సోదరులందరూ కూడా జిల్లా ముద్రా సోదరులందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి జిల్లా ముద్రా సోదరులకు ముందు ముందు చాలా మంచి రోజులు ఉన్నాయి. జిల్లాలోని అన్ని ప్రాజెక్టు కంప్లీట్ అయితే అన్ని ప్రాజెక్టులలో అయితే ఈ చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే కేజీ కల్చర్ ద్వారా మరి ఇంకా అధునాతన పద్ధతిలో చేపల పెంపకం చేసి మరి ముద్రా సోదరులందరూ కూడా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మీరందరూ కూడా కలిసి రావాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపాలంటే కోరుతాం. ముదిరాజులకు తెలంగాణకు, ముదిరాజు ముద్రాసి తెలుగు తెలుగు అనే పేర్లతో పిలువబడుతున్న ఈ కులానికి ఈ తెలంగాణకు విడదీయరాని బంధం ఉన్న కులం. తెలంగాణ ఉద్యమంలో కూడా ముదిరాజులు అత్యంత ప్రామాణికంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. పోరాడే తత్వం ఉన్న కులం, అన్యాయాన్ని సహించని కులం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంతోమంది దాదాపు 56 మంది ముదిరాజు బిడ్డలు కూడా ఈ ఉద్యమంలో అసలు పోసిన వాళ్ళు ఉన్నారు. జిల్లాల వారిగా అన్ని జిల్లాల్లో ఉద్యమాల్లో పాల్గొన్న వారు ఉన్నారు. మీకందరికీ తెలుసు కేసీఆర్ గారు తెలంగాణ చర్చలో కేసీఆర్ చర్చలో అని నిరాహార దీక్ష పట్టి తన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డప్పుడు సోదరుడు శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ఆత్మాహుతికి పాల్పడి నవంబర్ 28, 29 నాడు వారు హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే రాష్ట్రమంతా ఆందోళన ఉంటే బిడ్డలారా మీరు చావకండి, ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులారా మీరు పోరాడండి, ప్రాణత్యాగం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని నాడు పోలీసు ఉద్యోగి అయినప్పటికీ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పోలీసుకి ఇష్టం కామారెడ్డిలో సెల్ టవర్ ఎక్కి తన డిమాండ్స్ని జారవిడిచి కాగితం మీద రాసి రివాల్వర్తో కాల్చుకొని డిసెంబర్ 1 నాడు చనిపోయిన తొలి అమరుడు తెలంగాణ ఉద్యమంలో ముద్రాజుల బిడ్డ పోలీస్ కృష్ణన్న అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అనేక మంది ఉద్యమంలో పాల్గొన్నారు. మేమందరం ఇవాళ తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, తెలంగాణ వస్తే చెరువులు బాగుపడతాయి,
తెలంగాణ వస్తే మా బతుకు బాగుపడుతుందని శ్రీకృష్ణ కమిషన్ కూడా మేము నివేదికలు అందజేసిన వాస్తవ పరిస్థితి ఉంది.